తన దర్శనం కోసం రాలేని భక్తుల కోసం నమ్మి కొలిచే వారి కోసం స్వామి తనంతకు తానే దిగివస్తాడనేది ఎన్నోసార్లు నిరూపితమైన నిజమని వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రకటిస్తారు. తిరుమల శ్రీనివాసుని విషయంలో ఇది అక్షర సత్యమని చెబుతారు. ఈ నేపథ్యంలో ఆవిష్కృతమైనటువంటి సత్యం హిందూపురం పట్టణంలోని శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయం. అనంతపురం జిల్లా హిందూపురంలో శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయం దాదాపు 650 సంవత్సరాల క్రితం నిర్మితమైనదని ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం నిర్మాణం వెనుక ఒక పురాణ ఇతిహాసానికి సంబంధించినటువంటి నిజం దాగి ఉంది. ఒకప్పుడు హిందూపురం ప్రాంతాన్ని హిందూరావు అనే సామంతరాజు పరిపాలించేవాడు. హిందూరావు తల్లిదండ్రులకు తమ వృద్ధాప్యంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించాలనేటువంటి కోరిక కలిగింది. అయితే వారి వయస్సు అందుకు సహకరించకపోవడంతో స్వామిని వేడుకొన్నారు. శ్రీవారి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించారు. తన తల్లిదండ్రుల కోరిక నెరవేరాలన్న హిందూపురం ప్రాంతంలోని శ్రీవారి భక్తుల యొక్క మనోభీష్టం నెరవేర్చాలన్నా కూడా స్వామివారి అనుగ్రహంతోనే హిందూపురం పట్టణంలో శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయాన్ని హిందూరావు నిర్మించారని చరిత్ర చెబుతుంది. తిరుమలకు రానవసరం లేకుండా అక్కడే తన దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడని స్థల పురాణ కథనంగా చెబుతారు. హిందూపురం నడిబొడ్డున ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆలయానికి చెందిన గాలి గోపురం మూడంతస్తులతో శిల్పకళా నైపుణ్యంతో భక్తులను ఆకట్టుకుంటుంది. హిందూపురం శ్రీ పేట వెంకటరమణ స్వామి ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రేరణతో రూపకల్పన చేశారు. కాబట్టి ఈ దేవాలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమంత ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామివారి ముందు శ్రీచక్ర యంత్రం ప్రతిష్ఠించబడి ఉంటుంది. 2004 నవంబర్ 7 కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఇక్కడ శ్రీచక్ర స్థాపన చేశారు. పట్టణ ప్రజలకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షము అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. Yeah.